మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన సినిమా క్రాక్ భారీ కలెక్షన్స్ తో 50% ఆక్యుపెన్సీతోనే సెన్సేషన్ ను క్రియేట్ చేసిన ఆ సినిమా కలెక్షన్స్ ను ఇప్పుడు అంతలా టాక్ ఏమీ సొంతం చేసుకోకపోయినా రొటీన్ మూవీ అన్న టాక్ ఉన్నప్పటికీ కూడా ధమాకా సినిమా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్స్ తర్వాత రవితేజకు సాలిడ్ కంబ్యాక్ మూవీగా నిలిచి ఇప్పుడు ఏకంగా క్రాక్ మూవీ కలెక్షన్స్ ని బ్రేక్ చేస్తూ దూసుకుపోతూ ఉండటం విశేషం. 2 వారాలు పూర్తయిన తర్వాత క్రాక్ సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 29.61 కోట్ల రేంజ్ లో షేర్ ను 49.35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంటే ధమాకా సినిమా ఏకంగా 33.18 కోట్ల రేంజ్ లో షేర్ ను 60.51 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సొంతం చేసుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా క్రాక్ మూవీ 31.85 కోట్ల రేంజ్ లో షేర్ ను 53 కోట్ల దాకా గ్రాస్ ను సొంతం చేసుకుంటే ఇప్పుడు ధమాకా సినిమా 38.88 కోట్ల రేంజ్ లో షేర్ ను 73.40 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుంది. మొత్తం మీద 2 సినిమాలకు మధ్య గ్యాప్ 7 కోట్ల వరకు షేర్, అలాగే ఆల్మోస్ట్ 20 కోట్ల రేంజ్ లో గ్రాస్ డిఫరెన్స్ ఉందని చెప్పవచ్చు. ధమాకా సినిమా టికెట్ రేట్స్ కొంచెం ఎక్కువ అవ్వబట్టి గ్రాస్ కలెక్షన్స్ లో డిఫరెన్స్ అయితే ఉంది. ఓవరాల్ గా రవితేజ కెరీర్ బెస్ట్ రికార్డ్ నమోదు చేసిన క్రాక్ మూవీ కలెక్షన్స్ కన్నా కూడా 2 వారాలు పూర్తయిన తర్వాత ధమాకా కలెక్షన్స్ ఎక్కువగా ఉండటంతో లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకా కలెక్షన్స్ ను సొంతం చేసుకుని రవితేజ కెరీర్ లో 1 మూవీగా నిలిచే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.